మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మనకు కీడమైన దేవుడు, మనకు దాగుచోటైన దేవుడు, మన ఆశ్రయదుర్గమైన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని యొక్క వాగ్దానము. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 21వ వచనం. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు తెలియచేస్తున్న మాట, మన ప్రాణము దేవుని కొరకు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నది. ఈ లోకంలో మనం చాలా వాటి కొరకు కనిపెట్టుకుంటాం. ఈ యాన్యువల్ ఎగ్జామ్స్, సంవత్సరాంతపు పరీక్షలు రాసిన తరువాత ఆ వచ్చే ఆ రిజల్ట్ కొరకు, ఫలితాల కొరకు విద్యార్థులందరూ చాలా ఎదురు చూస్తూ ఉంటారు, కనిపెట్టుకుని ఉంటారు. ఒకవేళ ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి, ఆ కాల పరిమితి అయ్యేంత వరకు చాలా కనిపెట్టుకుంటారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా వాటి కొరకు మనం కనిపెట్టుకుంటాం, అయినను వాటి వలన ఆయాసమే దుఃఖమే. మన దేవుడు చెప్తున్నారు, దేవుని కొరకు కనిపెట్టుకుంటే, మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకుంటే. అందుకే యెషయా భక్తుడు అంటారు 40వ అధ్యాయము 31వ వచనంలో, యెషయా గ్రంథంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. దేవుని కొరకు ఎదురు చూస్తే, దేవుని కొరకు కనిపెట్టుకుంటే మనకు బలం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నూతన దినంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఎన్నాళ్ళు నువ్వు దేని కొరకు ఎదురు చూసావో, దేని కొరకు కనిపెట్టావో, నువ్వు దేవుని కొరకు కనిపెడితే నీకు దేవుడు తన బలాన్ని ఇస్తారు, తన బలంతో నిన్ను నింపుతారు. ఏ బలహీనతలలో నువ్వు జారిపోతున్నావో, ఆశీర్వాదం దరిదాపుల్లోకి వెళ్ళి జారిపోయి ఆశీర్వాదాన్ని కాల్తనుకుంటున్నావో, నువ్వు దేవుని కొరకే ఎదురు చూస్తే, నీ దృష్టి దేవుని మీదే నిలిపితే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1వ వచనం ఉంటుంది కదా, ఆయన మీద దృష్టి నిలిపితే, ఆయన మీద శ్రద్ధ వహిస్తే, సమస్త జనుల కంటే మనల్ని హెచ్చిస్తారు, ఆయన మనకు సహాయంగా ఉంటారు, ఆయన మనకు ఖేడంగా ఉంటారు. ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాము తన ఇంట పుట్టిన 318 మందిని తీసుకుని లోతును ఎత్తుకెళ్ళిపోయారని, శత్రురాజులను ఎదిరించి వారిని జయించి లోతును విడిపించి తిరిగి వచ్చారు. 15వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహాం గారికి వచ్చిన చిన్న అనుమానం, నేను బలవంతులైన రాజులందరినీ ఎదిరించాను, మరి నాకు సహాయం ఎవరు అని ఆలోచించుకుంటూ ఉంటే, ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు అబ్రహాం గారితో మాట్లాడతారు. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. అబ్రహాము శత్రువులందరినీ జయించారు, కానీ అబ్రహాముకు మాత్రం కేడెము దేవుడే, అబ్రహాముకు బహుమానం దేవుడే. అదే దేవుడు నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. ఆయన కొరకు మనం కనిపెట్టుకుంటే, ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తే, నీ కేడెం, నీ షీల్డ్ ఆయనే, నీకు బహుమానం ఆయనే. ఆయన మన కేడెంగా ఉన్నప్పుడు, ఆయన మన పక్షమున ఉన్నప్పుడు మనకి విరోధెవరండి? నీకు విరోధెవరు నాయన? ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీ కేడెంగా ఉన్నాను, నీ బహుమానాన్ని నేను, నీకు సహాయం నేను. ఈ దినాన్ని, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో తమ్ముడు, చెల్లి. ఆయనే నీకు కేడెంగా ఉంటారు, ఆయనే నీకు సహాయం చేస్తారు, ఆయనే నీకు బహుమానంగా ఉంటారు. ఆ దేవుడే నీ హస్తాన్ని పట్టుకుని పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్ద నిన్ను విశ్రమింప చేస్తూ ఆయనే నీకు కాపరిగా ఉంటారు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో, ఆశీర్వాదాన్ని పొందుకో.
దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా, మాకు కేడమైన దేవుడా, మాకు సహాయమైన దేవుడా, మాకు బహుమానమైన దేవుడా, ఈ నూతన దినంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానం మేము స్వతంత్రించుకుని నీ కొరకు ఎదురు చూస్తూ, నీ కొరకు కనిపెట్టుకుంటూ, నూతన బలము పొందిన వారమై, నూతన యవ్వనమును పొందిన వారమై, నూతన ఆశీర్వాదములతో, నూతన వాత్సల్యముతో నింపబడిన వారమై, ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మమ్మలను దీవించుచున్నందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.